వెలిగించుకున్నాడు ఎందుకు? ఏదో బతుకుతాడు, నీడ పట్టుంది ఆ బిడ్డ. ఆ కొడుకు చేపలు అమ్ముతాడని కాదు కదా. ఉద్యోగం చెప్పండి, నిజాయితీగా అసలు ధైర్యం గుండెమే చేసుకుని ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పండి. అందరు పారైపోతున్నారండి బిడ్డలు, లేకుండా ఆ తప్పులు ఈ తప్పులు చేసుకుంటే బిడ్డలు చిన్న నాశనం అయిపోతున్నాయి. ఇవాళ రోజులు దొంగయ్యే కారణం ఆయనే. డ్రగ్స్ ప్రతి ఒక్కటి మోసపోయింది బిడ్డలే. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? అదే కంచాయిలు అమ్ముతూ కంచాయిలకి అయిపోవడం అత్యంత క్లాస్ కదా కానించి తను ఆడుకుంటున్నాడండి. అమ్మఒడిలో నాన్నఒడిలో ఎవరు అడిగాడండి? ఆయన ఎవరు అడిగాడు? అసలు అడిగా అమ్మఒడిలు ఏమని 40 సంవత్సరాల వాళ్ళకి 75,000 అయ్యి అడిగారు. అలా మొగ్గురు చచ్చిపోయిన ధర్మం ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి పింఛన్. ముసలాళ్ళకి ఇవ్వండి పింఛన్. వాళ్ళైతే ఎవరు పెట్టరు కాబట్టి అందరూ వచ్చి చక్కగా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. లారీ ఎందుకంటే అడిగి వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే గోవింద అనవసరం అయ్యండి. ఎందుకంటే లారీలు నాకు అర్థం అవ్వాలా? 100 లక్షలు పెట్టి లారీ పేదలకు పెట్టమని చెప్పండి. ఆ డబ్బు పెట్టి ఖర్చు లారీలు ఎంతకండి? లారీలు ఎంత ఖర్చు అండి? అది ఎందుకు 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 అది ఎందుకు జెండా రంగులు ఉండాలంటే 1300 కోట్లు ప్రజల సొమ్ము. 50 మంది చెప్పండి మళ్ళీ గ్యాస్ ధరలు తగ్గాలి. ప్రతి ఒక్క లైట్ ఎరిగేదండి. సచివాలయం పక్కనేగా, ఈ సచివాలయం పక్కనే, సచివాలయం పక్కనే ఉంది కదండి. ఏమయ్యండి మాకు జరిగేది ఇక్కడ సచివాలయాలు అందరూ దొంగలే. కళ్ళార్లేదు సచివాలయం పక్కనేనండి. ఏం చెప్పుకోవాలి మేము వెళ్ళి సచివాలయంలో? కోళ్ళు ఎత్తుకుపోను, ఎయ్యుంటే అయ్యి ఎత్తుకుపోను. వచ్చి ఎవరిని అడుగుతామండి? ఎవరింట్లో కూడా ఎత్తాడో ఒకటి తెలియదు. ఎవడో ఉద్యోగాలు వస్తాయి. ఈ చేపల మేరం చేయలేక నా కొడుకు నేను చదివించుకున్నాను. నా బిడ్డ నేను బతికించుకున్నాను. బతికించుకున్నాడు ఎందుకు? ఏదో బతుకుతాడు, నీడ పట్టింది ఆ బిడ్డ. నా కొడుకు చేపలు అమ్ముతాడని కాదు కదా. 40 ఉద్యోగం ఇవ్వమని చెప్పండి, నిజాయితీగా అసలు ధైర్యం గుండెమే చేసుకుని ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పండి. అందరూ పారైపోతున్నారండి బిడ్డలు, లేకుండా ఆ తప్పులు ఈ తప్పులు చేసుకుంటే బిడ్డలు చిన్న నాశనం అయిపోతున్నాయి. ఇవాళ రోజులు దొంగయ్యే కారణం ఆయనే. డ్రగ్స్ ప్రతి ఒక్కటి మోసపోయింది బిడ్డలే. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? అదే కంచాయిలు అమ్ముతూ కంచాయిలకి అయిపోవడం అత్యంత క్లాస్ కదా కానించి తను ఆడుకుంటున్నాడండి. అమ్మఒడిలో నాన్నఒడిలో ఎవరు అడిగాడండి? ఆయన ఎవరు అడిగాడు? అసలు మేము అడిగావా అమ్మఒడిలో ఏమని? 40 సంవత్సరాల వాళ్ళకి 75,000 అయ్యి అడిగారు. అలా మొగ్గురు చచ్చిపోయిన ధర్మం ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి పింఛన్. ముసలాళ్ళకి ఇవ్వండి పింఛన్. వాళ్ళైతే ఎవరు పెట్టరు కాబట్టి అందరూ వచ్చి చక్కగా అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకున్నాడు. లారీలు ఎందుకంటే అడిగి వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే గోవింద అనవసరం అయితే. ఎందుకంటే లారీలు నాకు అర్థం అవ్వాలా? 100 లక్షలు పెట్టి లారీ పేదలకు పెట్టమని చెప్పండి. ఆ డబ్బు పెట్టి ఖర్చు లారీలు ఎందుకండి? లారీలు ఎంత ఖర్చు అండి? అది ఎందుకు ఎందుకు అది ఎందుకు జెండా రంగులు ఉండాలంటే 1300 కోట్లు ప్రజల సొమ్ము. 50 మంది చెప్పండి మళ్ళీ గ్యాస్ ధరలు తగ్గాలి. ప్రతి ఒక్క లైట్ ఎరిగేదండి. సచివాలయం పక్కనేగా, ఈ సచివాలయం పక్కనే, సచివాలయం పక్కనే ఉంది కదండి. ఏమయ్యండి మాకు జరిగేది ఇక్కడ సచివాలయాలు అందరూ దొంగలే. కళ్ళార్లేదు ఎవరు కళ్ళార్లేదు తెలియదండి. సచివాలయం పక్కనేనండి. ఏం చెప్పుకోవాలి మేము వెళ్ళి సచివాలయంలో? కోళ్ళు ఎత్తుకుపోను, ఎయ్యి ఎత్తుకుపోను. వచ్చి ఎవరిని అడుగుతామండి? ఎవరింట్లో కూడా ఎత్తాడో ఒకటి తెలియదు. ఎవడో